23 ఏళ్లకే హర్ష సాయి సోషల్ మీడియాలో మిలియన్లలో ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. ఇంత చిన్న ఏజ్లోనే ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది? అసలు ఇతను ఏం చేస్తాడు? సినిమా సెలబ్రిటీలకు లేని గుర్తింపు ఇతనికి ఎలా వచ్చింది అంటే, హర్ష సాయి సాయం చేయడంలో దానకర్ణుడు అనుకోవాలి. చిన్న చిన్న గేమ్లు, డిఫరెంట్ ఐడియాలతో లక్షలకు లక్షలు దానం చేసి మిలియన్ల మంది ఫాలోవర్స్ని రాబట్టుకున్నాడు. యూట్యూబ్ని ఫాలో అయ్యేవారికి యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది యూట్యూబ్లో ఫన్నీ వీడియోలు, వంటలు, వ్లాగ్స్ లాంటివి పెడుతూ ఉంటారు. కానీ హర్ష సాయి మాత్రం కొంచెం డిఫరెంట్. ఇతడు తన సబ్స్క్రైబర్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. వారి మనసులో ఉండే చిన్న చిన్న కోరికలను తీర్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. హర్ష సాయి వీడియోల్లో ఎక్కువ శాతం ఇలాంటివే ఉంటాయి. హర్ష సాయి 2018లో యూట్యూబ్లో అడుగుపెట్టాడు. తన ఫాలోవర్స్ కోసం లక్షలు ఖర్చు చేసి ఫ్రీ పెట్రోల్ ఇవ్వడం, చిన్న చిన్న గుడిసెల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితంలో చూడలేనంత డబ్బుని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడడం, రోడ్లపైన చిన్న చిన్న పనులు చేసేవారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం, 5 రూపాయల కాయిన్స్తో కారు కొనడం, ఇలా లక్షల ఖర్చుతో వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. హర్ష సాయి ఛానల్కి 4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను ఇలా వీడియో అప్లోడ్ చేశాడో లేదో మిలియన్ల వ్యూస్ వచ్చి పడుతుంటాయి. వాటి ద్వారా వచ్చిన డబ్బునే రొటేషన్ పద్ధతిలో ఖర్చు చేస్తూ ఉంటాడు. హర్ష సాయి వీడియో చేశాడంటే మిలియన్ల వ్యూస్ మాత్రమే కాదు, లక్షల్లో ఖర్చు అవుతుంది. అంత డబ్బు అతనికి ఎక్కడిది? తన పేరెంట్స్ అంత పెద్ద కోటీశ్వరులా అంటే ఇంచుమించు అలాంటిదే. అతను కోటీశ్వరుడే, సంపన్న కుటుంబానికి చెందినవాడు. హర్ష సాయి చేస్తున్న మంచి పనులకు మంచి పేరు వస్తుండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా అడ్డు చెప్పలేదు. హర్ష సాయి వాయిస్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు హర్ష సాయికి బిగ్ బాస్ 6లో పాల్గొనే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో అయితే హర్ష సాయికి మంచి పేరుతో పాటు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ షోకి రావడం ద్వారా పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి అతను మేలు కోరుకునే చాలామంది ఫాలోవర్స్ నువ్వు మాత్రం బిగ్ బాస్కి రావద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. డబ్బు కోసమైతే హర్షకి బిగ్ బాస్కి రావాల్సిన పనే లేదు. సో తన క్రేజ్ని రెట్టింపు చేసుకోవడానికి బిగ్ బాస్ వైపు కన్నేస్తాడేమో చూడాలి మరి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.